అందరికీ నమస్కారం అండి దసరా సార నవరాత్రులు మొదలయ్యాయి కదా ఈరోజు నేను మొదటి రోజు గౌరీ పూజ ఏ విధంగా చేసుకున్నాను ఇవన్నీ పూజా సామాగ్రిలన్నీ ఎలా సమకూర్చుకున్నానో ఒకసారి చూపిస్తాను నేను ఇంట్లో మా ఇంట్లో దేవుడు అమ్మవారిని పెట్టుకునే పీఠం ఉందండి పీఠం అలాగే వేరే రెండు పీటలో ఒక సాన కడిగి పసుపు రాసి బొట్లు పెట్టుకుని రెడీ చేసుకున్నాను అలాగే అఖండ దీపం కోసం ఒక గాజు బౌల్ తీసుకుని దీంట్లో వడ్లు పోసాను అలాగే ఒక ఒకటి తీసుకుని పసుపు రాసి బొట్లు పెట్టి రెడీ చేసుకున్నాను అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న పీఠం మీద ఒక తెల్లని వస్త్రం పరిచి దాని దానిమీద పావు బియ్యం పోసాను కలసం పెట్టడం కోసం అష్టలక్ష్మి చెంబు శుభ్రం చేసుకుని పసుపు రాసి బొట్లు పెట్టాను అలాగే ఒక కొబ్బరికాయ క్లీన్ చేసి కడుక్కొని దానికి పసుపు రాసి బొట్టు పెట్టుకున్నాను అలాగే ఒక జాకెట్ మొక్కని ఇలా ట్రయంగిల్లో చుడతాం కదా కలసం పైన పెట్టడానికి అది రెడీ చేసి బొట్టు పెట్టుకున్నాను అలాగే మన అష్టలక్ష్మి చెంబులో నిండా పోయకుండా కొంచెం వెలుతుగా కొంచెం నీళ్లు పోసండి అందులో పసుపు కమ్మలు నీళ్లు పవిత్రంగా ఉండటం కోసం పసుపు కమ్మ వేయాలండి అలాగే ఒక కాయిన్ అలాగే నేను సంకల్పం చెప్పుకున్న అక్షంతులు వేసి ఇలా ఒక మామిడి కొమ్మను పెట్టి ఆ పైన కలసాన్ని రెడీ చేసుకున్నాను నేను అమ్మవారికి కట్ చీర కట్టినట్టు కట్టడం కోసం ఒక జాకెట్ ముక్కని ఇలా కడతానండి దీనికి ముందుగా మనం ఒక మీటరు కొత్తది ఏదైనా ఒక థ్రెడ్ తీసుకోవాలి దానిపైన ఇలా జాకెట్ని పొడవుగా మడతేసి నాలుగు పడ మడతల పైన వస్తుంది మడత అటు ఇటు పొర తాడు పైన ఉండేలా చూసుకుంటూ ఇలా దీన్ని దగ్గరికి కుర్చీళ్ళ కింద వచ్చేలాగా దగ్గరికి తీసుకోవాలి ఇలా పూర్తిగా దగ్గరికి తీసేసుకున్న తర్వాత థ్రెడ్ని ఒకసారి గట్టిగా అటు ఇటు రెండు రెండు కోసలు సమానంగా పట్టుకుని తీసి క్లాత్ ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాలి అప్పుడు కింద మనం ఇలా కలసానికి చుట్టూ వచ్చేలాగా ఆ థ్రెడ్తో మనం గట్టిగా కట్టాలండి అయితే కట్టేటప్పుడు కలశం ఒకసారి పెట్టిన తర్వాత కదపకుండా ఉండేలా జాగ్రత్త పడాలి అలాగే ఈరోజు తీది కాబట్టి నేను గౌరీదేవి అలంకారం చేసుకున్నానండి ఆకుపచ్చ రంగు లేత ఆకుపచ్చ జాకెట్ ముక్క ఆకుపచ్చ గాజులు అలాగే నగలు పువ్వులతో అమ్మవారిని ఇలా అలంకరించాను అక్కడ దీపం వెలిగించాను మనం ఏ పూజ చేసుకున్నా ముందు వినాయకుడు పూజ చేస్తాం కాబట్టి ముందు వినాయకుడి పూజ పూర్తి చేసి అమ్మవారిని అలంకరించుకున్నాను ఇలా నిండుగా పూలతో అమ్మవారిని అలంకరించుకోవాలి అలాగే అమ్మవారిది శ్రీచక్రం మహాలక్ష్మీ యంత్రం రెండు పెట్టుకున్నాను పీఠం మీద నేను కుంకుమతో మహాలక్ష్మీ యంత్రానికి పసుపుతో శ్రీచక్రానికి రోజు కుంకుమ పూజ పసుపుతోనే చేస్తానండి అలాగే సాన గౌరీ పూజ కదా మనం ఇంట్లో సానని శనికాలని సానని గౌరీదేవిగా చూస్తాం అందుకని నేను సాను కూడా పెడతాను అందుకని సానుకు ఇలా పసుపు రాసి బొట్లు పెట్టి పువ్వులు పెట్టి వేరొక పేట మీద అమ్మవారి పక్కనే సాను కూడా పెట్టుకున్నాను అలాగే పాడి పంటలు బాగుండాలని ఆవు ఆవుపాలు పోసి ఇలా వెండి బిందెలో పాలు పోసి అమ్మవారి దగ్గర అలంకరించుకున్నాను అలాగే సిరి సంపదలు బాగుండాలని ఇలా కుబేర కొంచాన్ని బియ్యం పోసి పెట్టాను రోజు నేను పొద్దున్నే ఆవు ఆవు నేతితో రెండు దీపాలు వెలిగేస్తానండి అక్కడనే దీపం ఉండాలా ఉండగానే రోజు పొద్దున్నే అవునైతి దీపాలు పెడతాను అలాగే మహాలక్ష్మి యంత్రం మీద కుంకుమ పూజ చేసుకున్నాను అలాగే ఈ రోజు గౌరీదేవికి ఆవు పాలతో చేసిన పరమాన్న నైవేద్యం ఆ పరమాన్నం ఎలా చేయాలో చూద్దాం ముందుగా గ్యాస్ మీద ఒక ఇత్తడి గిన్నె పూజ కోసం నేను ఎప్పుడూ వేరే గిన్నెలు వాడతానండి ఇలా ఇత్తడి గిన్నె ప్రసాదం చేయడం కోసం పాలు పోసి గ్యాస్ మీద పెట్టి మూడు గుప్పళ్ళు బియ్యం వేసి ఒక గిన్నెలో అవి శుభ్రంగా కడుక్కోవాలి మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పది నిమిషాలు నానవ్వాలి ఈలోగా మనకు పాలు పొంగ వస్తున్నాయండి ఇలా పాలు పొంగే పాలలో మనం కడుక్కొని నానబెట్టుకున్న బియ్యాన్ని పాలలో వేసుకోవాలి ఇలా ఈ బియ్యాన్ని పాలల్లో వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక పావుగంట ఉడికితే నాన ఉన్న బియ్యం కదండి తొందరగా కుక్ అవుతుంది ఇలా పరమన్నానికి అన్నం ఉడికిపోయింది అలాగే ఉడికిపోయిన అన్నంలో నేను ఒక గుప్పెడు కిస్మిస్లు అలాగే ఒక గుప్పటి జీడిపప్పు ఒక స్పూన్ యాలకు పొడి వేసి బాగా కలిపాను ఇది పాలు దగ్గరికి ఉడికిపోయినప్పుడు పెద్ద మంట మీద ఉంటే మాడుతుందండి అందుకే చిన్న మంట మీదే ఉడకాలి అలాగే ఒక గరిట ఆవు నెయ్యి వేసాను అలాగే దీనికి తీపి కూడా బెల్లం వేసానండి బెల్లం వేసిన తర్వాత ఎక్కువసేపు అన్నం ఉడకనివ్వకూడదు బెల్లం వేస్తున్నాం కదా ఆవు పాలు తొందరగా విరిగిపోతాయండి అందుకని బెల్లం వేసి కొంచెం కలిపి గ్యాస్ ఆఫ్ చేసేయాలి కొంచెం చల్లారిన తర్వాత నేను ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసం గిన్నెలోకి ప్రసాదాన్ని మార్చుకున్నాను ఇలాగా మనం అమ్మవారి దగ్గర పెట్టే నైవేద్యం పాలతో చేసిన పరమాన్నం అలాగే ఒక గ్లాస్తో మంచినీళ్ళు అలాగే ఒక గ్లాస్తో పానకం అలాగే చలివిడి వడపప్పు కొబ్బరికాయ కొట్టాను మనకు దగ్గరలో అందుబాటులో ఉన్న పళ్ళు అన్నీ అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత దూపం దీపం నైవేద్యం అలాగే హారతి ఇలాగ అమ్మవారికి హారతి చూపించిన తర్వాత అలా అమ్మవారికి పూర్తిగా హారతి చూపించి మనం కూడా హారతి తీసుకోవాలండి ఇంట్లో పిల్లలు అందరూ హారతి తీసుకోవాలి ఈ పూజ నేను ఎలా చేశాను అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి అలాగే ఈ పూజ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ బంధుమిత్రులతో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్